కర్నూలు జిల్లా ఎమ్మగునూరు పట్టణంలోని ఎమ్మగునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి బాలయ్య అధ్యక్షతన నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ బి జయన్న, మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి, డిఈ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రారంభించారు. గత 28 ఏళ్ళుగా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో ఈ పోలియో మహమ్మారి ఎరాడికేట్ అయిపోయింది. మన దేశం భారతదేశంలో కూడా ఎరాడికేట్ చాలా వరకు అయిపోయింది. కాబట్టి ఇది మన 25 ఏళ్ళ కష్టం ఫలితం వచ్చింది మనకు. అలాగే కొన్ని వ్యాధులు ఎన్నో వ్యాధులు వచ్చినాయి పోతున్నాయి. మరి కొన్ని సంవత్సరం మన కరోనా వ్యాధి ఇంతవరకు మన మనిషి మన ప్రపంచానికి వెళ్ళాలి వచ్చింది. కానీ ఇలాంటి వ్యాధి మరి అంగవైకల్యం వస్తుంది పోలియో వస్తే. మేము ఫ్రీ చేసినప్పుడు పోలియో కేసులు చూసినాం, ఇంతవరకు మేము చూడలే. కాబట్టి మేము ఫ్రీ చేస్తే చూస్తే పోలియో కేసులు వాళ్ళు హాస్పిటల్ అంతా లేదు అంటే మన దేవుడు వ్యాక్సిన్ కావడం కావడం. కాబట్టి ఎవరైతే అనుభవం రాకుండా చేస్తుంది కాబట్టి పెట్టినటువంటి గమనించాలని కూడా తర్వాత మన సిబ్బందికి అందరికీ మన పత్రికాడు.